బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ వేయటానికి ఆయన బయలుదేరారు. పిఠాపురంలో ఆయన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరారు. చేబ్రోలు పవన్ నివాసం నుంచి ర్యాలీ మొదలైంది. గొల్లప్రోలు నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వచ్చి శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి ర్యాలీగా వెళ్తారు. భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలి వెళుతున్నారు. బైక్ ర్యాలీగా పవన్ కళ్యాణ్ వెంట బయలుదేరారు జన సైనికులు. 216 జాతీయ రహదారిపై NH216 పై ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లిలో పవన్ బహిరంగ సభలో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి ఆయన కార్యాలయం నుంచి భారీగా కార్యకర్తలు అభిమానుల ర్యాలీతో బయలుదేరిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల గణిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ కొంతిస్తే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. నాయకులకి మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలు ఇచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల తుంభ వృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద ఒక సముద్రమే దాటావు, మరొక మిత్రమా మరొక. పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రితో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక తృటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టం భగ సింగురప
చేయవచ్చలే, మనతోని బంది భోజనమే చెయ్యవచ్చనే. ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే, మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చనే. బంగారం అసొంటి బతుకు నిడిసినాడురా, మన బతుకులు మాచా కదిలి వచ్చినాడురా. ఈ బానిస సంకల్లు కంచ విప్లవ చెగువేరా. జనసేన జన్నతి ఊద జంగు సైరనో, ధన 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 దరిల్లెర తరువు. చిన్న చిన్న జనసేన జెండ దేగద గెలుపు, జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను. లడాయికి సై అన్నది వారాహి ఆరనో, ధన 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 దరిల్లెర తరువు. చిన్న చిన్న జనసేన జెండ దేగద గెలుపు. రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది, వంజేస్తనన్నవు కదను మధ్యపానము, బలి తీసుకుంటున్నవు రోజుకు ప్రాణము. ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా, ఆ కోటను కూల్చి గోలి కడతమేయిగా. నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా, భగ భగ మండినో భగ సింగుల పవను. పవనన్న మేము సిద్ధం పట్టాము పంతమే, నీ పొగరు వల్ల కంటం వసం నిలింతమే. ఎవడన్న వస్తే అడ్డం మెలిపెట్టి మీసమే, వాడి గుండెల దింపేస్తాం జనసేన చెండనే. ఇల్లు వాకిలి వదిలి వలస పోయిన పల్లె, యోగాలతో మళ్ళీ వెలిగిపోతాయి ముల్లే. ఈ ఆంధ్రుల తల రాత మారేది నీ వల్లే. భగ భగ మండిన భగ సింగుల పవను, జనసేన చెండనే ఊద జంగు సైరనో. ధన 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 దద్దరిల్లెర తరువు, చిన్న చిన్న జనసేన చెండ దేగద గెలుపు. పగోడు పర్రారయ్యద పవనన్న వలికిడి, రాష్ట్రాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి. దమ్ముండె కాసు కొండి రజనసేన తాకిడి, రైతన్నల కన్నీళ్ళు పూలన్నల కష్టాలు. చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు, ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు. ఈ ఆంధ్రుల మతుకులు మార్చే విప్లవ చెగువే పవను. ధన 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 దరిల్లె
పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి ర్యాలీగా బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. చేబ్రోల్లో పవన్ నివాసం నుంచి ర్యాలీ మొదలైంది. గొల్లప్రోల్ నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పవన్ నామినేషన్ వేయటానికి భారీ ర్యాలీగా వెళ్తారు. పవన్ నామినేషన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ నామినేషన్ సెట్స్లో సంతకాలు చేస్తున్న వారు ఎవరు? మొత్తం నామినేషన్కి ర్యాలీగా వెళ్తున్న సందర్భం గురించి అక్కడ ఏం జరుగుతుందో వివరించండి. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం జన ఎక్కడ చూసినా జన సైకిల్ కనపడుతున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గం పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు ఈ రోజు నామినేషన్ కూడా ప్రధాన ఘట్టం కూడా జరగబడుతుంది. మరి కొద్ది చేపట్లో జనసేన అధినేత ఎండిఓ కార్యాలయానికి చేరుకోబోతారు. పాతగా ఇవ్వడం కావచ్చు, అలాగే గొల్లప్రోలు చేబ్రోల్ నుంచి మొదలుకొని అలాగే గొల్లప్రోలు అలాగే పిఠాపురం మొత్తం ఎక్కడ చూసినా కూడా జన సైకిల్ భారీ జన సమూహం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్ది చేపట్లో 12 గంటల 30 నిమిషాల కంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయాలి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే చేబ్రోల్లో ఉన్న తన నివాసం అయితే పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జన సైనికులు ఎక్కడ చూసినా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏమిటో మనం చూస్తుంటే పక్క చూడొచ్చు, జన సైనికులు ఏ విధంగా ఇక్కడ గుమ్మిగూడారో. మాకు భారీ ఎత్తున జన సమూహం అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి జనసేన పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీ ఎత్తున జెండాలు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక పక్కన జనసేన గొడుగులతో కూడా అందరూ కూడా ఇక్కడ విడుస్తుంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కైతే స్వాగతం పలుకుతున్నారు. మరి పక్కన ఆ జన సైనికులతో కోలాహలంతో అలాగే ఎక్కడ చూసినా బైకులపై ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి మన పక్క చూడొచ్చు. ఎక్కడ చూసినా జనసేన జెండాలతో ఫ్లెక్సీలతో ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం జన సైనికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నామినేషన్ ఏదైనా ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క నామినేషన్ యొక్క ర్యాలీని మొత్తం విజయప్రదంగా నడిపారు. అందరూ వందరు ఎట్లా అనుకుంటే ఇది జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాట్లు కొద్దిపాటిగా అన్ని కూడా బాగానే చేశారు. కానీ ఇక్కడ జరిగేది ఒక సునామీ కాబట్టి రాష్ట్ర మొత్తంలో కూడా ఈరోజు పిఠాపురం నామినేషన్ ఎలా జరుగుతుంది ఉంటే ఈరోజు అంగరంగ వైభవమైన జల సైనికులు వీరమైనడు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు యొక్క సమస్యలో ప్రారంభం పెట్టి వచ్చినటువంటి జలాలందరూ కూడా చూసి ఈరోజు వైసీపీ దాదాపు పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత వస్తుందనేది ఈరోజు క్వశ్చన్ మీద మారిపోయింది. పిఠాపురం కార్యకర్త అంతా కూడా గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయింది. బాసు అక్కడ గుర్తించుకోవాలి, అక్కడ ఉండేది బాసు, పిఠాపురం అంతా గ్లాస్ దీంట్లో తిరిగిలేదు లేదు. ఇంకా ఈరోజు వైసీపీలు కూడా ప్రలోభాలు చేస్తున్నారు, కానీ అటు అయ్యే పనులు ఏమీ లేవు. మీరు ఇచ్చి కూడా చక్కగా తీసుకుంటారు. ఏదో 2 రోజు 3 రోజులు సైలెంట్ కొందాం కొంటారు, కొంచెం డబ్బులు వచ్చారు. మనం ఆ డబ్బులు కూడా మన దేవుడి కోసం ఖర్చు పెట్టాలని రివర్స్ మన వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీసీ నాయకులు గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క పరిపాలనలో శూన్యం కాబట్టి అభివృద్ధిలో కూడా శూన్యం కాబట్టి అన్ని కూడా ఆ శూన్యంలో ఉన్న దాని పక్కన ఇంకొక రెట్లు నిలబడితే 10 రెట్లు అవుతుంది కాబట్టి ఆ 10 రెట్లకి మాలాంటి వాళ్ళందరూ కూడా సహిత ఇంకో కొంత ఫలం ఇస్తే కనుక అభివృద్ధి వేల రెట్లుగా జరుగుతుంది. అని సొంత నిధులతో కూడా పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి భారీ ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ నివాసం నుంచి భారీ ర్యాలీ మొదలైంది. గొల్లప్రోల్ నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వచ్చి శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్తారు. భారీ సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బైక్ ర్యాలీలో కార్యకర్తలంతా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళుతూ తనతో పాటు నామినేషన్ వేయటానికి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన వారికి అభివాదం చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీగా పవన్ వెంట జన సైనికులు బయలుదేరారు. NH 216 ఈ ర్యాలీ కారణంగా కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయింది. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయన వాహనం వెంట కార్యకర్తలు పరుగు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ వాహనం వెనుకే బైక్లో బైకుల పైన కార్యకర్తలు వస్తున్నారు. కొంతమంది పరుగున ఆయనతో పాటు వస్తూ ఉన్నారు.
శ్రీపాద వల్లభ స్వామి దర్శనం చేసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి వెళ్తారు. ఈ సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లిలో బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి భారీగా తరలివచ్చిన అభిమానుల దృశ్యాలను చూస్తున్నాం.